నోరాయినేనో శిల్పి చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు ఇంకా పాటకు నీకు పని అయిపోయిందబ్బా నువ్వు ఇది అయిపోయావు నువ్వు నీ పాట ఎవరు వింటారన్న అని చాలా ఆఫీసులలో డైరెక్ట్ నా ముఖం మీద అన్న వాళ్ళు ఉన్నారు నాకు అవకాశం ఇవ్వండి అని నేను తిరిగిన 2 ఏళ్ల క్రితం నన్నే అవకాశం ఇవ్వని అడుగుతున్నారు ఇప్పుడు ట్యూన్తో పాటు నాకు లిరిక్ వస్తుంది సో కొన్ని పాటలకు వాళ్ళు ఇచ్చే ట్యూన్లకు రాశాను కొన్ని నావే ట్యూన్స్ కూడా ఉంటాయి బట్ అక్కడ అఫీషియల్గా నా పేరు లిరికే ఉంటుంది ఒక పెద్ద సినిమాకి ఇంకా ఆయన పేర్లు ఏం చెప్తాం కానీ ఆయన ఆ సినిమా మొత్తానికి నన్నే చేయించేసి అప్పుడే నిన్ను నెక్స్ట్ నేను లాంచ్ చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు ఉండిపోన్నారు నేను వాళ్ళిద్దరు కమిటీ అయ్యాను చెప్పి వాళ్ళు నువ్వేది చేయొద్దు ఏది చేయొద్దు అని నేను అలాగే ఆపేసి నా పాట ప్రజల దాకా చేరడానికి సినిమా ఒకటే మార్గమా బాలీవుడ్లో కానీ తమిళ్లో కానీ అది ఇక్కడ ఇంగ్లీష్లో కానీ అవి సినిమాల్లో పాటలు ఏమి ఉండవు అవి ఇండిపెండెంట్గానే ఉంటాయి ఆటలలో కథ ఉంటుంది ఆ పాట ప్రజలకు చేరుతుంది తెలుగులో ఆ మార్కెట్ లేదు తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు తన కందని శిఖరాలే నీకందితే చాలనుకుంటాడు ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్నను. Thank you.